దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులకు రాయితీలపై యంత్రాలు, పరికరాలను అందజేస్తోంది. అయితే ఈ ఏడాది యంత్రలక్ష్మి సాయం కరువైందని సంగారెడ్డి రైతులు వాపోతున్నారు. యంత్రాల కోసం వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేక ప్రైవేటు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలపై వ్యవసాయ పరికరాలు అందజేస్తున్నాయి. కానీ ఈ ఏడాది సంగారెడ్డి జిల్లా రైతులకు యాంత్రీకరణ పథకం అందని ద్రాక్షగా మారింది. పవర్ స్ప్రేయర్లు, రోటోవేటర్లు, వీడర్లు, టర్పలిన్లు, చిన్న చిన్న పనిముట్లను రైతులకు అందించాల్సి ఉండగా నేటికీ ఎటువంటి దరఖాస్తుల స్వీకరణ మొదలు కాలేదు. సాగు మొదలై 3 నెలలు గడిచినా ఎటువంటి యంత్రాలు అందకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులు, డీలర్లను ఆశ్రయిస్తున్నామని సాగుదారులు చెబుతున్నారు. పూర్తి డబ్బు చెల్లించి యంత్రాలు, యంత్ర పరికరాలను కొనుగోలు చేయాల్సి రావడంతో పెట్టుబడి వ్యయం పెరిగిపోతుందని అన్నదాతలు తల్లడిల్లిపోతున్నారు. స్పేర్ డబ్బా కావాలని ఆత్మూరం మండల్ పోయినా, నర్సాపూర్ పోయినా అక్కడ ఎక్కర్లేవు. ఇక్కడ సంగారెడ్డి ఉన్నాయని తెలిస్తే పైసలు ఎక్కువ పోయినా సరే 1000 రూపాయలు అని వరి ఖరాబ్ అవుతుందని ఇక్కడ వచ్చి ఇప్పుడు 6000 రూపాయలు పెట్టి కొనుక్కొని తీసుకొని పోతున్నాం. గవర్నమెంట్ ఇస్తలేదు, రేపు వచ్చినప్పుడు ఇస్తాం, లేని మేము ఎడగలియాలి అంటున్నారు. ఆత్మూరం మాకేమో 18-19 కిలోమీటర్లు అవుతుంది, ఆడికి వెళ్ళి మేము పోయేటగల కూడా రానే రావు, వచ్చినా కానీ కూడా మాకు అందనే. మాకు ఇట్లా పంట ఖరాబ్ అవుతుంది, ప్రభుత్వం రాబిస్తే లాభం జరిగేది కానీ మరి మా పంట పోయింది కానీ ఇప్పుడు లాభం ఇదే పోతుంది. మాకు దాంతో నుంచి వచ్చింది ముందు 1000 రూపాయలు ఎక్కువ తలుతున్నాయి కానీ మరి అక్కడ మాకు అదైతుంది కదా. పంట పోయినాక ఏం చేస్తాం అని కలిసి వాళ్ళు ఇచ్చిన దండిగా ఇవ్వకున్న దండి. రైతులకు, అగ్రికల్చర్ వాళ్ళకు జిఎస్టీ ఏమి ఉండకూడదు, మినహాయించి ఉండాలి. అసలు జిఎస్టీ వేయకూడదు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కానీ, దేనికి చాలా ఇబ్బంది పడుతున్నారు. డీడీతో పాటు అవసరమైన ధృవపత్రాలను రైతుల నుంచి వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తారు. ప్రభుత్వం ఎంపిక చేసిన కంపెనీల నుంచి పనిముట్లను అందిస్తారు. అనంతరం మిగిలిన డబ్బును ఆయా కంపెనీలు ప్రభుత్వం నుంచి తీసుకుంటాయి. అయితే గత ఏడాదిగా తమకు చెల్లింపులు జరగలేదని కంపెనీల యజమానులు వాపోతున్నారు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే సుమారుగా 2 కోట్ల వరకు బకాయిలున్నాయని డీలర్లు చెబుతున్నారు. 2014-15, 15-16, 16-17లో కూడా మాకు చాలా డబ్బులు రావాల్సి ఉండి ఈ సంవత్సరం మేము సబ్సిడీస్ ఎక్కువ ఇవ్వలేకపోతున్నాము. గవర్నమెంట్ యాంత్రీకరణ పథకం కూడా ఈసారి ఈ సంవత్సరం ఇంకా ప్రారంభించలేదు. నా ఒక్క డీలర్కి ఈ ఒక్క జిల్లాలో 21 లక్షల రూపాయలు నాకు రావాల్సినవి ఉన్నాయి. అలాగే జిల్లాలో అందరికీ కలిపి ఒక సుమారు 2 కోట్ల పైన రావాలి ఒక్క మాకు సంగారెడ్డి జిల్లాలో. రైతులు వస్తున్నారు, రోజు 100 మంది రైతులు వస్తున్నారు సబ్సిడీ పథకంలో మాకు ఈ యంత్రాలు కావాలి అని చెప్పేసి. దానికి ఏంటంటే ఈ సంవత్సరం అయితే స్కీమ్ ప్రారంభించలేదు కాబట్టి మేము సబ్సిడీస్ ఇవ్వట్లేదు. నేను ఇక్కడ పని చేయబట్టి 2 సంవత్సరాలు, ఈ 3-4 నెలలు సంది జీతం సార్కి అడిగితే బడ్జెట్ లేదు, సబ్సిడీ క్లెయిమ్ అయితే లేదు, మొత్తం అక్కడనే ఉంది, నాకే డబ్బులు లేవు, నేను నీకెట్లయ్యాలంటే నీ ఇష్టం ఉంటే చేయలేకుంటే మానే అని సార్. 2017-18 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. కానీ నిధులను విడుదల చేయలేదు. దీంతో పరికరాలకు సంబంధించిన ధరలు నిర్ణయించలేదని, కొనుగోలు చేయలేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే రైతులకు అందజేస్తామని చెబుతున్నారు. స్టేట్ నుంచి అలొకేషన్ వచ్చింది, అది మండల్ వారీగా డివైడ్ చేసి మండల్ వారీగా ఇచ్చాము. ఇప్పటి వరకు బడ్జెట్ రాలేదు, బడ్జెట్ వచ్చిన తర్వాత గ్రౌండింగ్ చేస్తాం. దాదాపు 2 కోట్లు వచ్చింది, దానికి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, పాత బకాయాలని కట్టేసేయండి అని బడ్జెట్ రిలీజ్ అవుతుంది. క్రూడ్ రేట్స్ కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆ రేట్స్ వచ్చినాక బడ్జెట్ వచ్చిన తర్వాత మనం గ్రౌండింగ్ అన్ని ఇంప్లిమెంట్స్ ని గ్రౌండింగ్ గ్రామ వారీగా మండల్ వారీగా ఇంప్లిమెంట్ చేద్దాం. మనకు అలొకేషన్ ప్రకారంగా మనం బడ్జెట్ వచ్చినప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసుకుందాము, 100% కట్టి మోసపోవద్దని మా యొక్క విజ్ఞప్తి. ఉన్నతాధికారులు సత్వరమే యాంత్రీకరణ పథకంపై దృష్టి సారించి సకాలంలో వ్యవసాయ పరికరాలు అందేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.